వెల్కమ్ టు ఎన్టీఆర్ న్యూస్. పగిడిమర్రి శ్రీనివాసులు, అలివేలి మంగ కుమారుడు, అభినవ్ భార్గవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దిండి మండలంలోని కందుకూరు ప్రాథమిక పాఠశాలలో విద్యానిధి విద్యార్థులకు టైబెల్ట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పగిడిమర్రి శ్రీనివాసులు, అలివేలి మంగ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థులు సహాయ సహకారాలను పొందాలని తెలిపారు. సమాజం కోసం పాటుపడుతున్న లయన్స్ క్లబ్లను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేద విద్యార్థి విద్యకు దూరం కావద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం నిష్ఠాతులైన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తుందని తెలిపారు. ఓకేనా? అది థ్యాంక్ యూ అన్న. సీన్ మాట మాట ఇక్కడ చూడండి మంగస్ సార్, రైట్ రైట్. కేకు బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. ఈ రోజు చాలా మంచి రోజు, ఎందుకంటే పిల్లలు దేవుడు భావిస్తాం, పిల్లలంతా దేవుడు చూడటం. ఇక్కడ చూసినటువంటి మా మిత్రులందరూ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, మన టీమ్ ప్రెసిడెంట్ గారు, మా టీచర్ మా మిత్రులు రవీంద్ర సింహ గారు, మా అసిస్టెంట్ గారు సంజయ్ గారు, మా లయన్ గణేష్ గారు, సీనయ్య గారు, మా సిస్టర్ కూర్చుని ముందు ముందు మంచి మంచి పదవులు ఆశించాలని చేయాలని మేము మనసారి కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తాం. మీరేమనుకుంటారు? ఒక్కొక్కరు ఏమైనా అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరు టీచరు? చర్యలు ఇవ్వండి. అందరికీ చర్యలా? వెరీ గుడ్, ఓకే. అందవేష్ డాక్టర్ ఎవరు అవుతారు? అన్ని ఉన్నాయి కదా, ఏమన్నా లేవండి చెప్పు, మా అక్క చెప్పు అంటే అమ్మమ్మ నడుతూనే ఉంటది. ఏమేమి గౌరవం దొరుకుతుందో ఓకే. స్కూల్కి వచ్చి మీరు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది, వెరీ గుడ్. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండాలి? ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు అదే ఉత్సాహం ఉండాలి, వెరీ గుడ్. ఇందులో ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ సెవెంత్ వరకు మీరు కూడా స్టెప్ బై స్టెప్ మెట్టు 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 ఎక్కుతూ మీరు అనుకున్న స్థానానికి చేరుకున్నారు. మరి నేను కూడా 1968-69లో ఇక్కడే ఇదే స్కూల్లో ఆ ఉన్న మూడే రోజులు, ఆ మూడు రోజుల్లో 5వ తరగతి వరకు ఇక్కడ 6, 7, 8, 9, 10, 11 చదువుకోవడం కాదు, చదువుకోని కూడా ఇలాంటి సేవలు చేసే కార్యక్రమం పెట్టుకోవాలి. మీ భర్త చేసి కానీ, మీ పిల్లలు చేసి కానీ, మీరు కానీ మంచి చదువుకొని ఒక స్కూల్లో, మీకంటే ఎక్కువ స్కూల్లో ఉంటారు, ఇంకా పబ్లిక్లో ఉండకపోవచ్చు నా అనుకుంటున్నా. కాబట్టి మీరు కూడా కొంచెం సేవ చేసే ఉంచుకోవాలి.
అని కోరుకుంటూ చిన్న చిన్న పిల్లలు చాలా ముందుకున్నారు. మళ్ళీ మీకు కూడా అన్ని అలా చేస్తారు. మా అక్కగారు వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తూ ఉంటారు కంపల్సరీ, ఎవరు చేస్తాము షూ కంప్లీట్ చేస్తాము, ఇదేమో ఫోన్ చేసి మనం ఇయర్కు స్టార్ట్ చేద్దాము చేద్దాం అనుకుంటాం, అందంగా చేద్దాం అనుకుంటాం, చేస్తాం ఖచ్చితంగా. ఈ అవకాశం చెప్పడం జరిగి మా అబ్బాయి బండి ఇస్తున్నారంటే రేపు మీతో పాటు నలుగురిని జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల్ని జూన్ లో జాయిన్ చేసినప్పుడు మా స్కూల్ లో మాకు టై బెల్ట్ ఇచ్చారు, టైట్ ఇచ్చారు, షూ కూడా ఇస్తున్నారని చెప్పేసి మీతో పాటు బ్యాగులు కూడా ఇస్తారని చెప్పేసి మేము మీరు ప్రైవేట్ స్కూళ్ళలో పోవద్దు, గవర్నమెంట్ స్కూళ్ళలో స్టడీ బాగుంది, మాకు ఇవన్నీ ఇస్తున్నారని చెప్పేసి మీతో పాటు మీ చెల్లెళ్ళ లాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకొచ్చి జాయిన్ చేయాలని సీను. చిన్నప్పటి నుంచి ఉన్న కుటుంబం కాదు, కష్టపడి 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 ఈ స్థాయికి వచ్చినట్టే వారికి మా అభినందనాలు. ఎల్లవేళ ఈ స్కూల్ మీద వారికి కుటుంబం అందరికి మా మీద సిద్ధం ఉండాలని కోరుకుంటూ మననే ఒక మాట ఇచ్చిపోయారు, దాని విధంగానే మళ్ళీ ఆ మాట నిలబెట్టుకున్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి రాబోయే కాలంలో మరి షూస్ కానీ ఇంకా మీకు ఏమవసరం ఉన్నా కానీ మరి లైన్స్ కప్తాం చేసి అందరూ పడవలేదు. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ వచ్చి మరి ఎంతో మంది ట్రాన్స్ఫర్ సరే ఉన్నాం, ఏదైనా ఉంటే మరి చెప్పాలని చెప్తా ఉన్నాం, ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా